గణేష జనమ గాయత్రీదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుండి పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం మీనరాశి వారి యొక్క ఫలితాలు మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా అన్ని విషయాల్లోనూ కూడా చాలా ఆనందదాయకంగా కనపడుతుంది చురుకుతనం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది అలాగే ప్రేమించిన వ్యక్తులతో ప్రయాణాలు చేయడం కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం ఇష్టమైన విషయాలు ఇష్టమైన వాతావరణంలో తిరగడం అలాగే వివాహం కాని స్త్రీ పురుషుల వివాహయోగ్యత సంతాన అనుకూలతలతో పాటుగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలతలు వేశాలు మంజూరు అయ్యే అవకాశాలతో పాటుగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కానీ స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కానీ కనపడుతున్నాయి పెద్దల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించడం కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడం ఇంట్లో ఉండే చికాకులు తగ్గడంతో పాటుగా ప్రేమికులకి వివాహం వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు తొలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా సంపాదన పరంగా వృద్ధి ధన వృద్ధి మొండి బకాయిల వసూళ్లు సమయానికి డబ్బులు చేతికి అందడం మంచి మంచి పెట్టుబడులు పెట్టడం కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవడం షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడానికి ప్రయత్నం చేయడం అలాగే ఈ వారం ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడంతో పాటుగా పాలసీలు కట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి స్థిరాస్తులు కానీ వాహనాలు కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు విద్యుత్ వాహనాల లాంటివి ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా ఎప్పటి నుంచో తీరని కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం ముఖ్యంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాల్లో పరిష్కారంతో పాటుగా మీరు ఏ పని ప్రారంభం చేసినా చాలా తొందరగా ఆ పని పూర్తవుతుంది అలాగే ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు సంఘంలో మంచి గౌరవము కీర్తి లభించే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడము సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటుగా ఈ వారమంతా కూడా కొంచెం ఉల్లాసంగా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు అయితే గతంలో పోయినటువంటి వాటి గురించి కానీ గతంలో మిమ్మల్ని వదిలేసిన వారి గురించి మాత్రం ఎక్కువగా విచారించే ప్రయత్నం మాత్రం ఈ వారం చేయడానికి చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కాస్త రుణాలు మాత్రం చాలా శాతం తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కొత్తగా బ్యాంక్ రుణాలు మంజూరు కోసం ప్రయత్నం చేసినా ఈఎంఐల ద్వారా ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినా కూడా మీకు ఈ వారం కొంచెం అనుకూలంగానే కనపడుతుంది మీరు అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంచెం సాఫ్ట్గానే సజావుగానే సాగుతాయి ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరించడం ఎదుటి ప్రేమించేలా మాట్లాడడం ఇష్టపడేలా మాట్లాడడం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీ మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం వల్ల అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అందానికి ప్రాధాన్యత ఇస్తారు వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తారు విలువైన వస్తువులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబాలతోటి ఐకమత్యంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఖర్చు పెట్టడం పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత కర్తవ్యం బాగా పెరుగుతాయి ఏ పనినైనా సరే చకచకా పూర్తి చేస్తారు స్త్రీలు కూడా విహారయాత్రలు చేయడం కానీ విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు కానీ బాగా ఎక్కువగా మీకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో చక్కని పెట్టుబడులు కూడా పెట్టబలుగుతారని చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడడం అలాగే ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా అప్పు చేసినా సరే పెట్టుబడులు పెట్టి విజయాన్ని లేదా వ్యాపార లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు గోసేవ లాంటివి చేయాలన్న తపన బాగా పెరుగుతుంది అనుకున్నదే చదువుగా ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేస్తారు బద్ధకం దక్కుతుంది కళాకారులకి మంచి అవకాశాలు సన్మానాలు కూడా కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారం పెంచుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది అనేక కొత్త కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం పెరుగుతుంది పుస్తకాలు బాగా చదువుతారని చెప్పచ్చు వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి మానసిక ఆనందం కూడా పెరుగుతుంది చాలా శాతం వ్యసనాలకి దొరలవాట్లకి దగ్గరగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా చాలా శాతం మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు కోపాన్ని తగ్గించుకోవాలి ఈ వారం కోపం వల్ల కొంచెం ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే ఉన్నాయి జాగ్రత్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త అయితే భవిష్యత్తులో దీర్ఘకాలికంగా మంచి అవకాశాన్ని ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల మాత్రం లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు అంటే గృహాల మీద కానీ ఇళ్ల స్థలాల మీద కానీ బంగారం మీద కానీ పెట్టుబడులు పెడతారని చెప్పొచ్చు మనసులో ఉండేటటువంటి బాధలు కానీ విషయాలు కానీ తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ పంచుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే క్రయ విక్రయాలలో కూడా లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే డబ్బులు వృధా చేయకూడదు చాలా జాగ్రత్తగా దాచుకోవాలనే తప్పను బాగా 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 పెరుగుతుంది అలాగే ముఖ్యమైనటువంటి పనుల పట్ల ముఖ్యమైన వ్యవహారాల పట్ల బాగా శ్రద్ధ పెడతారు ఉద్యోగస్తులకు మెరుగైన పరిణామాలు పరిస్థితులు అవకాశాలు లభిస్తాయి ఈ వారం ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం సాధించడంతో పాటుగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు అలాగే విద్యారంగంలో అభివృద్ధి మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు అలాగే టెన్షన్లు తగ్గడము ఒత్తిడి తగ్గడంతో పాటుగా మంచి విద్యార్థులతో కలిపి చదువుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అవకాశాలు అలాగే ఎదుగుదల కెరీర్ పరంగా మంచి అభివృద్ధి టీమ్ స్పిరిట్తో పనిచేయడం తో తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా కాలానికి గడిపే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీలకు కూడా అప్రయత్న కార్యసిద్ధి ధనలాభము మానసిక ప్రశాంతత కుటుంబ గౌరవము అలాగే పుట్టింటి నుంచి సౌఖ్యము ప్రేమించిన వ్యక్తులతో కలయిక వస్తు ప్రాప్తి ధనప్రాప్తి కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలకు అనుకూలంగా కనపడుతుంది వ్యాపారస్తులందరూ కూడా క్రయ విక్రయాల్లో లాభాలు ధన నష్టం నుంచి మళ్ళీ బయటపడడము కొత్త 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 ప్రాంతాలు తిరగడము కొత్త వ్యాపారాల కోసం ఆలోచించడము వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఇప్పటిదాకా వ్యాపారంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటారు అలాగే వ్యాపారపరంగా లాభము ధన ప్రాప్తి బాగా కనపడుతున్నాయి వ్యాపారంలో కొత్త కొత్త పొంతలు కొత్త కొత్త ఆలోచనలు మిమ్మల్ని వ్యాపారపరంగా వృద్ధిని సాధించే అవకాశాలుగా దారితీసే పరిణామాలుగా ఈ వారం అంతా కూడా మీకు లాభప్రాప్తి కలిగించేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం ముఖ్యంగా ఈ రాశి వారు గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న గణపతాలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకున్నా కూడా ఈ వారమంతా కూడా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు స్వస్తి ప్రాక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతునే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరిన ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు